తెలుగు స్టోరీస్ లైబ్రరీ సభ్యులకి నమస్కారం ఇప్పుడు మన వినబోయే కథ నీలోంచి నాలోకి ఈ కథ ఏప్రిల్ పది రెండు వేల సంవత్సరం ఆంధ్రప్రభ వారపత్రిక నుంచి తీసుకోబడింది రచన ఎండమూరి వీరేంద్రనాథ్ గారు మరి కథలోకి వెళ్దామా సరసం అంటే ఏమిటి అడిగాడు నా భర్త బిత్తరపోయాను ఏ భర్త మొట్టమొదటి రాత్రి తన భార్యతో జరిపే తొలి సంభాషణలో తొలి ప్రశ్నగా దాన్ని అడగడం స్వచ్ఛమైన ఉర్దూలో అతడు అడిగిన ప్రశ్నకు ఏం సమాధానం చెప్పాలో తెలియక మౌనం వహించాను నా అయోమయాన్ని అర్థం చేసుకున్నట్టు అతను సన్నగా నవ్వి నువ్వు గదిలోకి రావటం ఆలస్యం అయ్యేసరికి ఒక కవిత వ్రాద్దామని కూర్చున్నాను సరస్వము అన్న పదానికి సరియైన అర్థం తెలియలేదు రాగానే ఇలా అడిగినందుకు కంగారు పడ్డావా అన్నాడు నేను కూడా తేరుకుని అదేం లేదు అని ఉత్సుకతతో కూడిన ఆశ్చర్యంతో మీరు కవితలు వ్రాస్తారా అని అడిగాను అవును నీ కవిత చదివే నీ కోసం భారతదేశంలో వాకప్ చేశాను అన్నాడు సనాతన ముస్లింల కుటుంబం మాది గోదావరికి పశ్చిమాన కొవ్వూరికి వంద కిలోమీటర్ల దూరంలో ఒక పల్లెటూరు మా కుటుంబాల్లో స్త్రీ అభిప్రాయాలకు అంత విలువ ఇవ్వరు అందులోనూ అంత ఉన్నత పదవిలో ఉన్న సైనికాధికారి ఏరికేరు వచ్చి చేసుకుంటానంటే మా తల్లిదండ్రులు ఎగిరి గంతే సోపుకున్నారు ఆ విధంగా నా అంగీకార అనంగీకార ప్రసక్తులు లేకుండానే ఆసిఫ్ అహ్మద్కి అర్ధాంగినయ్యాను మాలాంటి కొన్ని ముస్లింస్ తెగల్లో జుల్వా అనగానే పెళ్లి కూతురు భర్త ఇంటికి వచ్చేస్తుంది హిందువుల్లోనూ హిందువుల్లోలా కాకుండా సుహాగ్రాత్ అంటే శోభనం పెళ్ళికొడుకు ఇంట్లో జరుగుతుంది ఆ విధంగా నేను పెళ్ళవగానే పశ్చిమ గోదావరి జిల్లా నుంచి పాకిస్తాన్ వచ్చేశాను అన్నట్టు చెప్పడం మర్చిపోయాను మా ఆయన పనిచేస్తున్నది పాకిస్తాన్ సైన్యంలో ఇక పెహ్లీ రాత్ గదిలోకి పంపబోయే ముందు చేసే తతంగాన్ని కరీమా అంటారు అంతటి ఆజాను మామూలుగా అతి గంభీరంగా ఉండేవాడు ఆయన నా భర్త చిన్నపిల్లాళ్ళాగా పూల బంతులతో అట్టం చూసి నవ్వుకున్నాను తొలి రాత్రి మల్లెపూలు ఎక్కువగా వాడతారని పుస్తకాల్లో చదివాను కానీ మాలో గులాబీ రేకుల్ని అత్తరుని ఎక్కువ ఉపయోగిస్తారు ఆ పరిమళం మల్లెలాగా మత్తెక్కించదు ఆహ్లాదకరంగా ఉంటుంది కామానికి శృంగారానికి ఉన్న తేడాలాగా కనిపిస్తుంది ఆ పక్క మీద పరుచుకొనున్న గులాబీ రేకుల్ని పక్కకు తొలగిస్తూ ఒక పుస్తకంలో కవిత తీసి నాకు చూపించి ఇది నువ్వు రాసిందేగా అన్నాడు అది నేను రాసిందే జిహేద్ అన్న ఉర్దూ పత్రికలో పడింది అది అహ్మదాబాద్ నుంచి వెలువడుతుంది జిహేద్ అంటే పోరాటం అనర్థం పేరుకు పోరాటమే కానీ అన్ని రకాల కథలు కవితలు వేస్తారు నేను వ్రాసిన కవితని వాళ్ళు వేసుకోవటం పైగా పది రూపాయల పారితోషికం పంపటం నాకు అపూర్వమైనటువంటి అనుభవం ఇండియా నుంచి వస్తూ నా స్నేహితుడు ఈ మ్యాగజైన్ తెచ్చాడు లాహోర్లో ఇచ్చాడు నీ ఫోటో చూసి మనసు పారేసుకున్నాను కవిత చదివి మనసు పోగొట్టుకున్నాను నా కవితను పొగుడుతున్నారా తిడుతున్నారా చిరుకోపంతో ప్రశ్నించాను అతడు తెల్లబోయి అంత బాగోకపోతే పరాయ దేశంలో ఉన్న పిల్లని వెతికి వెతికి ఎందుకు పట్టుకుంటాను అన్నాడు నిజమే కదా అనిపించింది ఈ లోపల అతను మళ్ళీ అన్నాడు నాకు ఈ కవితల పిచ్చి ఉంది ఇద్దరు అభిరుచులు కలుస్తాయనిపించింది నీ పేరు చూశాను నూర్ అని అనిపించింది నా మిత్రునితో ఎంక్వైరీ చేయించాను తర్వాత విషయం తెలిసిందే మా తల్లిదండ్రులు ఉప్పొంగిపోయారు పాకిస్తాన్ అంటే ఎంత లేదన్నా మా వాళ్ళకు ప్రేమే మా తాతగారు అంటే తల్లి తండ్రి కరాచీ నుంచి ఆంధ్రదేశానికి వలస వచ్చారు మా తల్లి పాకిస్తాన్ మాజీ ప్రధాని జుల్ఫికర్ అలీ బుట్టో ఒకే రోజున పుట్టారు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో యాభై ఏళ్ల బుట్టోని పాకిస్తాన్ సైన్యం ఉరితీసినప్పుడు నా తల్లి దుఃఖించడం నాకు ఇప్పటికీ గుర్తుంది ఆసిఫ్ అహ్మద్తో నా వివాహానికి ఇరు ప్రభుత్వాల తరపు నుంచి ఏమైనా అభ్యంతరాలు వస్తాయో అని మేము భయపడ్డాం ఆసిఫ్ సైన్యంలో ఉన్నత స్థానంలో ఉన్నాడు కాబట్టి ముఖ్యంగా పాకిస్తాన్ నుంచి అభ్యంతరం ఉంటుందేమో అనుకున్నారు అయితే అలాంటిది ఏం జరగలేదు వీసా సులభంగానే లభించింది దేవి గారు ఏమిటి ఆలోచిస్తున్నారు అన్న ప్రశ్నకు ఓహల్ నుంచి బయటపడి నవ్వాను నేనేదో కవిత రాయటం ఏమిటి దాన్ని పత్రిక పంపటం ఏమిటి మీరు చదివి పెళ్లికి రాయబారం పంపటం ఏమిటి గోదావరి ఒడ్డు నుంచి తీరానికి నేను రావటం ఏమిటి అన్నాను తన దేశపు నది గురించి ప్రస్తావించేసరికి అతడు గమ్మత్తుగా కళ్ళెగరేసి ఓ నువ్వు హిస్టరీలో గ్రాడ్యుయేటివ్ కదూ అన్నాడు అతడు తన నా చేతిని తన చేతిలోకి తీసుకుంటూ ఉండగా ఫోన్ మోగింది అతడు నుదురు చిట్లిస్తూ దాన్ని అందుకుని అవతల వారు ఏదో చెప్తూ ఉంటే సరే సరే అని కొంతసేపు మాట్లాడి ఫోన్ పెట్టేశాడు ఎక్కడి నుంచి ఫోను అని అడిగాను జనరల్ తాలూకా ఆఫీస్ నుంచి మీ ప్రధాని బస్సులో లాహోర్ వస్తున్నారట సెక్యూరిటీ చీఫ్గా నన్ను నియమించారు అన్నాడు మెరుస్తున్న కళ్ళతో కంగ్రాట్స్ అన్నాను వాజ్పేయి మాకు నచ్చిన ప్రధాని అతనిలో అంత ఉత్సాహం కనపడలేదు సరే ఇక దాని గురించి మర్చిపోదాం అంటూ ముందుకు వంగి పెదవులపై ముద్దు పెట్టుకున్నాడు అంత అకస్మాత్తుగా అతడు అలా ముద్దాడేసరికి కాస్త కంగారు పడ్డాను అతడిలోంచి ఏదో శక్తి ప్రవహిస్తున్న అనుభూతి కలిగింది తన అవయవాలన్నిటి తరపున తన నాలుకను రాయబారిగా నియమించి నా తనువు దుర్గంలోకి పంపినట్టున్నాడు ఆ రాయబారే నా శరీరపు అవయవాల గురించి గోడచారి బాధ్యతలు కూడా స్వీకరించినట్టు అనిపించింది ఆ జలధరింపుల పరిమళపు జలధరింపు ఒళ్ళంతా పాకుతూ ఉండగా అతడు నన్ను ఒకవైపు ముద్దుడితోనే తన ఆలోచనల్లో ఎక్కడో జారుకున్నట్టుగా గమనించాను కాస్త దూరంగా విడిపడి ఏవాలోచిస్తున్నారు అన్నాను అతడు నవ్వి మా గురించే అన్నాడు అంటే శత్రువుకి సెక్యూరిటీ ఇవ్వాల్సి వస్తుంది చూసావా శత్రువైన అతడు మన అతిథి కదా అన్నాను మన అనటం నాకు గమ్మత్తుగా అనిపించింది అతను మాట్లాడలేదు మూడ్ మార్చడానికి ఉర్దూలో చిన్న షాయిరీలా ఆ అతిథి గురించే తప్ప పక్కనున్న అభ్యతి అభ్యాగతి గురించి ఆలోచించరా అన్నాను అతడికి అర్థమైంది ఆవేశంతో చప్పున దగ్గరికి లాక్కున్నాడు ఇది నాకు తొలి పురుష స్పర్శ బస్సు స్టాపుల్లో తగిలే వాళ్ళ గురించి నేను చెప్పేది వాళ్ళ గురించి కాదు తనువు మనస్సు సంపూర్ణ అంగీకారంతో ఆహ్వానిస్తున్న స్థితిలో స్పరిశే అది అందరూ ఇటువంటి సందర్భాల్లో స్త్రీ శరీరాన్ని వీణతోనూ పురుషుడిని ఆ వీణ తీగ శృతి చేసేవాడితోనూ పోలుస్తారు నాకు అలా అనిపించలేదు దాపరికం లేకుండా చెప్తాను నాకెందుకో దూదేకుల వాడు గుర్తొచ్చాడు ఎక్కడో తీగను కదుపుతాడు ఠంగ్ అన్న శబ్దంతో పింజలు పింజలుగా దూది గదంతా వ్యాపిస్తుంది అతడి చేయి నా వెన్నెముక చివరి కొరుకుని చేరుకునేసరికి నాకు తోచిన పోలిక అది నా మెడ వంపు నుంచి మరో వంపులోకి అతడు మొహం జారేసరికి శరీరం అలలా ఎగిసిపడి నా కటి కెరటమైంది నాలో ఇంత కోరిక నిక్షిప్తమైందని అప్పటి వరకు నాకు తెలియదు అతడు వయసులో చిన్నపిల్లాడై ముప్పై సంవత్సరాల వెనక్కి వెళ్ళాడు ఆకలే తేడా పురుషుడికి కూడా ఒక ప్రత్యేకమైన పరిమళం చ ఇటువంటి టైంలో అంత సంస్కారమైన పదం వాడటం అనవసరం కానీ ఆ పరిమళం అనే ఆ వాసన ఉంటుందని నాకు మొదటిసారి తెలిసింది ఒక్కొక్క సిగ్గు పొర నన్ను వీడి మంచం పక్కన పడుతోంది పెళ్ళయ్యాక ప్రతి రాత్రి స్త్రీ భూదేవి అవ్వాలేమో అని భయపడేదాన్ని రొమాన్స్లో బరువు బాధ్యతలు కూడా ఆనందంగానే ఉంటాయని అర్థమైంది బరువు సంగతి పగన పక్కన పెట్టి భాగస్వామిగా నా వంతు రొమాంటిక్ బాధ్యతలు ప్రారంభించబోయే టైంకి జరిగింది అది ఓ పెద్ద షాక్ ఏం జరిగింది గ్రహించే లోపల నాకన్నా ముందే అతడు దాన్ని గ్రహించినట్టు వివరణమైన మొహాన్ని వంపుల్లో దాచుకున్నాడు ఆ శరీరం వంపుల్లో కాదు దిండు వంపుల్లో ఇది జరిగి వారం రోజులైంది నా భర్త నపుంసకుడు కాదని నా మనసు గాఢంగా చెప్తోంది అయినా ఇప్పుడు నా సమస్య అది కాదు తాను కొత్తగా తెలుసుకున్న చేదు నిజాన్ని జీర్ణించుకోవడానికి అతడికి కొంత సమయం ఇవ్వాలి డిప్రెస్ కాకుండా చూడాలి అది నా ప్రస్తుత బాధ్యత అందుకే నేను సాధారణంగా ఉన్నట్టు కనపడటానికి ప్రయత్నించాను ఇంతవరకు ఏ స్త్రీతోనో అనుభవం లేదు చెప్పాడు అతను కానీ నాకు కరెక్ట్గా తెలుసు నాలో ఏ లోపం లేదు ఎందుకో ఆ సమయంలో నిస్సత్వో నిరాసక్తతో ఏర్పడింది ఏర్పడుతోంది డాక్టర్ని కలవాలో మానసిక నిపుణుని కలవాలో అర్థం కావట్లేదు ఇప్పుడు తొందరే ఉంది కొంతకాలం వేచి చూద్దాం తర్వాత ధనంతరం అదే సర్దుకుంటుంది అన్నాను మనస్ఫూర్తిగా నిజాయితీగా ఎందుకో ఈ సమస్య తాత్కాలికమే అని తోచింది ఒక రకంగా ఇది మా మధ్య బంధం గట్టిపట్టడానికి సహాయపడుతుంది అనిపించింది ఈ లోపన ఆసిఫ్ తల్లి మమ్మల్ని హనీమూన్కి తొందరపెట్టింది పాకిస్తాన్కి ఉత్తరం వైపున హిమాలయ పర్వతాల అంచులో స్కార్టు అన్న ప్రాంతం ఉంది పర్వత శిఖరాల మీద కరిగిన మంచు హూషే నదిగా మారి దక్షిణానికి ప్రవహించి ఇండస్లో కలుస్తుంది పచ్చిక బయళ్ళు దూరంగా తెల్లటి కొండలు మధ్యలో నది చుట్టూ తోటలు చాలా మనోహరంగా ఉంది ఆ దృశ్యం ఆసిఫ్ నా చేతిలో చేయి వేసి దగ్గరికి తీసుకుంటూ ఇంత అద్భుతమైన ప్రదేశం ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు అన్నాడు నేను అతన్ని అల్లరి పట్టిస్తూ మా గోదావరి పక్కన ఇంతకన్నా బెయ్యి రెట్లు అందంగా ఉంటుంది అన్నాను ఆసిఫ్ మొహంలో రంగులు మారాయి వీల్లేదు ఉండటానికి వీల్లేదు అన్నాడు నేను అతని మొహంలో సూటిగా చూస్తూ మీరు ఎలా చెప్పగలరు మీరు ఒక్క ప్రదేశమే చూశారు రెండు ప్రదేశాలు చూసింది నేను కాబట్టి నా వాదమే కరెక్ట్ అన్నాను అతడు దెబ్బతిన్నట్టు నా వైపు చూసి కొద్దిసేపు ఏమీ మాట్లాడలేదు అతడి తరపు నుంచి వాదన ఏమీ లేదని నాకు తెలుసు కానీ ఓడిపోవటం ఇష్టం లేనట్టుగా అతడు కాస్త స్వరం హెచ్చించి ప్రతిదీ చూసి అనుభవించి చెప్తేనే నిజమవుతుందా ఏమిటి అన్నాడు అది మూర్ఖవాదం అని నాకు తెలుసు కానీ నేను దాని గురించి ఆలోచించడం లేదు అతడి మొహం వైపే చూస్తున్నాను అతడి మొహం జేగురు రంగుకు మారిపోయి ఉంది ఇలాంటి మొహాన్నే నేను తరచూ మా ఇంట్లో చూస్తూ ఉండేదాన్ని కాబట్టి నేను వెంటనే పోలిక పట్టుకోగలిగాను ఆ మొహం నా తండ్రిది దాదాపు యాభై సంవత్సరాల క్రితం కరాచీ నుంచి కట్టుబట్టలతో వచ్చేసినందుకు అతడికి తన మీద సమాజం మీద కసి పెరిగింది ప్రతిరోజు విపరీతంగా తాగటం అలవాటైంది ఆ విసుగుచిరాకు ఎక్కువైతే అకారణంగా కోపమచ్చేది నా తల్లితో వాదన వేసుకునేవాడు ఇందులో ఏ బలమూ లేకపోయినా మగవాడు కాబట్టి గెలిచేవాడు నా తల్లి అతని చేతుల్లో తన్నులు కూడా తినేది అలా కొడుతున్నప్పుడు నా తండ్రి మొహం కూడా ఇలాగే జేగురు రంగుకు మారటం నాకు గుర్తుంది నా భర్తతో అకారణమైన బాధాన్ని పొడిగించడం ఇష్టం లేక దూరంగా ఉన్న పర్వతాలను చూపిస్తూ అటువైపే కదా భారతదేశం అన్నాను అవును దాన్ని కార్గిల్ అంటారు అతి తొందరలో అక్కడ యుద్ధం జరగబోతోంది అన్నాడు సంభాషణ మార్చడంలో ఆ విధంగా సఫలీకృతులు అనేందుకు సంతోషం వేసింది అతి కొద్ది కాలంలోనే అతడి మాట నిజమైంది భారత ప్రధాని వాజ్పేయి వచ్చి వెళ్ళిపోయిన కొన్ని నెలలకి యుద్ధం ప్రారంభమైంది ఎక్కువ కాలం జరగలేదు కానీ ఆసిఫ్కు మాత్రం తట్టుకోలేనంత పెద్ద దెబ్బ తగిలింది అతడి ప్రాణమిత్రుడు మరో సైనిక అధికారి అయిన ఇక్బాల్ ఆ పోరాటంలో మరణించాడు యుద్ధానికి వెళ్ళడానికి ముందు రోజే ఇక్బాల్ మా ఇంట్లో వచ్చాడు ఇద్దరు కలిసే బయలుదేరారు అతడి మరణంతో నా భర్త కసితోనూ ఉక్రోషంతోనూ ఉడికిపోవటం గమనించాను దీనికి మరో కారణం కూడా ఉంది అతడి మిత్రుడు ఇక్బాల్ యుద్ధంలో మరణించినప్పుడు ఆ శవాన్ని తమదిగా గుర్తించడానికి పాకిస్తాన్ నిరాకరించింది ఒక అనాథ కాశ్మీరీ మిలిటెంట్ శవంగా గుర్తించి భారత సైనికులే పాత పెట్టారు ఈ యుద్ధానికి కారణం పాకిస్తాన్ సర్వ సైన్యాధికారి ముషరాఫ్ కార్గిల్పై అతడు చేసిన దురాక్రమణ గురించి ఆ దేశ ప్రధాని అయిన నవాజ్ షరీఫ్ కూడా తెలియదని అప్పట్లో కొన్ని పత్రికలు రాశాయి తెలిస్తే యుద్ధానికి ఒప్పుకునేవాడు కాదట తెలియగానే యుద్ధం ఆపి సైన్యాన్ని వెనక్కి పిలిపించాడట అందుకే నా భర్తకి ప్రధాని నవాజ్ అంటే చాలా గౌరవం ముషరాఫ్ అంటే కోపం నా భర్త ఆరోగ్యంలో మార్పు లేదు అయితే చాలామంది భార్యాభర్తల కంటే మేము సుఖంగా ఉన్నామని చెప్పుకోవాలి కారణం మా ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ ఏదన్నా విత్తండవాదం చేయవలసి వచ్చినప్పుడు తప్ప మిగతా పరిస్థితుల్లో ఆసిఫ్ లాంటి వ్యక్తి భర్తగా లభించడం అదృష్టం నా తండ్రి లాంటి చాలామంది భర్తల్లా కాకుండా అతడు నాతో ప్రవర్తించే విధానం బాగుంటుంది అలా కొన్ని రోజులు గడిచాయి తన ఆరోగ్యంలో ఏ మార్పు లేకపోవడంతో ఎవరైనా సైకియాటిస్ట్ని కలుసుకోవాలనే నెస్సి అనుకొచ్చాడు నా భర్త అతడి ఇంతకాలం ఆగటానికి కారణం నేనే నాకెందుకో ఇంకా నమ్మకం సడలిపోలేదు అతడిలో పురుషపరమైన మార్పుని భార్యగా నేను గుర్తించగలుగుతున్నాను కానీ ఎక్కడో ఏదో మెలిక ఉంది అదే తెలియటం లేదు ఏం చేయాలని ఆలోచిస్తుండగా ఒకరోజు పన్నెండు గంటలకి మా ఇంట్లో ఫోన్ మోగింది ఆసిఫ్ హడావిడిగా వెళ్ళిపోయాడు నాలుగు రోజుల పాటు ఇంటికి రాలేదు అప్పుడే విస్ఫోటనం లాంటి వార్త తెలిసింది పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ని సైన్యం బంధించింది నాలుగు రోజుల తర్వాత ఇంటికి వచ్చిన ఆసిఫ్ చాలా చిరాగ్గా ఉండడం గమనించాను ఏమైంది అని అడిగాను ప్రధాని నవాజ్ని మా సైనికాధికారి ముషరాఫ్ జైల్లో పెట్టాడు అవును పేపర్లోనే అదే వార్త కదా ఇంతకీ నాలుగు రోజులు మీరు ఎక్కడున్నారు తిరుగుబాటు జరగకుండా అతడి జైలు ముందు సెక్యూరిటీ బాధ్యత నాకు అప్పగించారు ఎవరు ఇంకెవరు ముషరాఫ్ అన్నాడు మీరు ఎవరి కింద పనిచేస్తున్నారు ప్రధాని నవాజ్ షరీఫ్ కింద సైనికాధికారి ముషరాఫ్ కింద అడిగాను ఆసిఫ్ మొహం క్రమక్రమంగా జేగురు రంగుకు మారసాగింది అతడిలో వస్తున్న ఈ పరిణామాన్ని గుర్ గుర్తించినా నేను బెదర్లేదు నేను చెప్పదలుచుకున్నది అతడికి చెప్పటం ఆ క్షణం నా ఆశయం అందుకే కొనసాగించాను ఏదైనా ఒక ప్రాంతాన్ని కానీ వర్గాన్ని కానీ మరో బలవంతమైన దేశం అణగదొక్కితే పక్క దేశమో మరో సానుభూతి దేశమో ఆ వర్గానికి సాయపడటం న్యాయం బంగ్లా విషయంలో భారతదేశం అదే చేసింది కానీ కాశ్మీర్లో కష్ట నష్టాలతో తల్లడిల్లిపోవటం లేదే భారతదేశ ప్రజల్లాగే వారు కూడా సంపూర్ణ స్వాతంత్రం బతుకుతున్నారు వారిని రక్షించవలసిన కర్మ మనకేం లేదే కానీ కాశ్మీర్ ఒక ముస్లిం దేశం అరిచాడు నేను కూడా అంతే ఆవేశంగా పాకిస్తాన్లో ఉన్న మొత్తం ముస్లిముల సంఖ్య కన్నా భారతదేశంలో ఉన్న ముస్లిముల సంఖ్య ఎక్కువ అన్నాను అతడు తన స్వరం మరింత గట్టిగా పెంచి జిహాద్ అంటే ఏమిటో తెలుసా నీకు పోరాటం అన్నాడు నేను కూడా అంత గట్టిగానే దాని గురించి నాకు తెలుసు అల్లా ఎప్పుడు ఆ పోరాటాన్ని మీరు చెప్తున్న పోరాటానికి అన్వయించలేదు ఆ విషయం మీకు తెలుసు మీలో ఉన్న ఒక గొప్ప సుగుణం ఏమిటో తెలుసా మీకు వాదించడం చేతగానప్పుడల్లా అధికారాన్ని చూపిస్తారు దాన్ని మానుకోండి అన్నాను అతడు నిరుత్తరుడ అయోమయంగా నా వైపు చూసి ఏమీ మాట్లాడలేనట్టుగా మౌనంగా ఉండిపోయాడు నేను కొనసాగించాను ఆ రోజు చెప్పాను గుర్తుందా గోదావరి ఒడ్డుని చూశాను ఇండస్ నదిని చూశాను కాబట్టి మీకన్నా నేను ఎక్కువ నమ్మకంగా చెప్పగలను మన దేశంలో డెబ్బై ఐదు శాతం పైగా జనాలు కూలీలుగా బతుకుతున్నారు తినటానికి సరిగా తిండి లేదు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు ఆ చేదు సత్యం నుంచి ప్రజల్ని దూరంగా ఉంచడానికి మన సైన్యం మన ప్రభుత్వ మతాన్ని యుద్ధాన్ని ఎరగా చూపుతోంది పన్నెండు లక్షల భారత సైన్యంతో ఆరు లక్షలు కూడా లేని పాకిస్తానీ సైన్యం పోరాడి గెలవలేదని మీకు కూడా తెలుసు అందుకే మీరు అసంతృప్తి ఒక్కసారి మీరు ఆలోచించండి నా భర్త తెల్లబోయి నాకేసి చూశాడు ఒక సైనిక అధికారి మిమ్మల్ని యుద్ధానికి పంపించాడు మరో ప్రధాని మిమ్మల్ని యుద్ధాన్నిచ్చి వెనక్కి పిలిపించాడు ఈ లోపల మీరు మీ మిత్రుడిని కోల్పోయారు యుద్ధక్షేత్రాల్లో మీ మిత్రుడి శవం తమది కాదని ముషరాఫ్ని తిట్టారు అదే ముషరాఫ్ మళ్ళీ ఇప్పుడు ప్రధానిని గృహబంధం చేయమని ఆజ్ఞాపిస్తే ఆ వృత్తి నిర్వర్తించారు మీకు పని చెప్పేది ఎవరు మీరు పనిచేసేది కోసం ఇంతకీ మీ పై అధికారి ఎవరు అని ప్రశ్నించాను అతడు చాలాసేపు మౌనంగా ఉండి ఆ పై నా దగ్గరికి వచ్చి కళ్ళల్లోకి చూస్తూ నువ్వు చెప్పింది నిజమే అనిపిస్తోంది అన్నాడు ఆ రాత్రి అతడు నన్ను దగ్గరికి తీసుకున్నాడు అతడిలో నాకు కొత్త ఆసిఫ్ కనిపించాడు హృదయంలోంచి ఉబికి వచ్చే సంతృప్తికి చర్మం మీద నిలబడే చెమట బిందువులే తార్కాణమైతే నా శరీరం అతడి తాకిడికి చెమట ముద్దగా మారింది ఆనకట్ట తెగిన నది క్షణాల్లో ఏ ఉద్ధృతం అవుతుందో ఆ విధంగా కోరిక కట్టలు తెలుసుకుని ప్రవహించింది నా భర్త సంపూర్ణ మానవుడయ్యాడు పది నిమిషాల తర్వాత ఇద్దరం వెళ్ళికిలా పడుకున్నాం తల కింద చేతులు పెట్టుకుని అతడు అసంతృప్తిగా కళ్ళు మూసుకుని ఉన్నాడు పై కప్ కేసు చూస్తూ నేను అన్నాను మొట్టమొదటి రోజు మీరు నన్ను ప్రశ్న అడిగారు గుర్తుందా సరసం అంటే ఏమిటని ఆ తర్వాత నేను నిఘంటూ వెతికాను రసం అంటే అనురాగం సరసం అంటే సామీప్యం అయితే అది కేవలం శృంగారానికి సంబంధించింది కాదు మనిషికి సంబంధించింది తన పట్ల తనకు అనురాగం లేనివాడు తన భావాల పట్ల తనకు నమ్మకం లేనివాడు తను ఎవరి కోసమైతే పనిచేస్తున్నాడో ఆ మనిషి మీద గౌరవం అభిమానం లేనివాడు సరసానికి పనికిరాడు నాకు రోజు మూడ్ లేదు అని ఒక్కోసారి మనం అనుకుంటూ ఉంటాం ఏదో సంఘటన జరగటం వలన మనకు ఆ రోజు మూడిపోతుంది పర్వాలేదు ఎందుకంటే అది తాత్కాలిక అసంతృప్తి అదే జీవితం పట్ల అసంతృప్తి అనుకోండి అప్పుడేమవుతుంది శాశ్వతంగా మూడిపోతుంది మానసిక నపుంసకత్వం వస్తుంది ఒక శత్రు సైనికుడిని చంపటం అదే దేశ ప్రధానికి సెక్యూరిటీ ఇవ్వటం అదే కారణ సంతృప్తి అందుకే భారత ప్రధానికి సెక్యూరిటీ ఇవ్వాల్సి వస్తుందని తెలియగానే మీరు మన తొలి రాత్రి శృంగారంలో నిర్వీర్యులయ్యారు తనలోకి తాను ప్రవహించలేనివాడు తనను తాను రమించుకోలేనివాడు ఇతరులు ఎలా రమిస్తాడు ఇతరుల్లోకి ఎలా ప్రవహిస్తాడు సరసం అంటే కేవలం ఇతరులలోకి ప్రవహించడం మాత్రమే కాదు తనలోకి తాను ప్రవహిస్తూ ఆ అసంతృప్తిని అవతలి వారికి ఆ సంతృప్తిని అవతలి వారికి అర్థమయ్యేలా చెప్పడం వెళ్ళికిలా పడుకుని ఉన్నవాడల్లా నెమ్మదిగా నా వైపు తిరిగి సజ్జల నేత్రాలతో కొంచెంసేపు నా మొహం వైపు చూసి వంగి నా అదరాలపై చుంబించాడు ఇక జీవితంలో మరెప్పుడు అతడి మొహం జేగురు రంగులోకి మారదని నాకెందుకో అపారమైన నమ్మకం కలిగింది అదండి కథ ఒక భారత్ పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆ యుద్ధం కానీ అటువంటి ఆ వాతావరణం కానీ అక్కడున్న సైనికుడు కాబట్టి అతను అక్కడ జరుగుతున్న విషయాలతో పాటు ఆయన జీవితంలో ఎన్నో మార్పులు ఆయన అనుభవిస్తున్నాడు ఆ వాటిని మనసులో పెట్టుకోవటం కావచ్చు ఇంకోటి కావచ్చు దానివలన ఆయన సంతోషంగా ఉండలేకపోతున్నాడు దాన్ని గుర్తించిన ఆ ఇండియన్ అమ్మాయి ఏ రకంగా ఆ సమస్య నుంచి బయటపడిందో మనం ఈ కథలో విన్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు